రాబిన్ హుడ్ అయితే వచ్చేసాడు అనమాట దొంగతనానికి. అంటే హాలీవుడ్ మూవీ కాదండి, మన తెలుగు మూవీయే, నితిన్ గారు నటించారు కదా. సో ఆ మూవీకి సంబంధించిన టీజర్ అయితే వచ్చిందనమాట. కాకపోతే వెరైటీ ఏంటి అంటే మాత్రం బ్యాగ్లో నగలు అన్నీ పెట్టి అక్కడ జిప్ వేస్తున్న హ్యాండ్ గమనిస్తే కనుక ఆ హ్యాండ్ లేడీదని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సో గోల్డ్ రంగ్ అంటారు దాన్ని, ఏమంటారు, నెయిల్ పాలిష్ చేసుకుని అయితే ఉందన్నమాట. సో మరి నితిన్ గారే అలా వెరైటీగా అయితే ట్రై చేశారా లేదు అంటే మాత్రం లేడీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే మాత్రం శ్రీలీలా గారు ఇందులో ఎంట్రీ ఇవ్వడంతోనే మన నితిన్ గారు ఫ్లాట్ అయిపోయినట్టయితే తెలుస్తూ ఉంది. అలాగే మన రాజేంద్ర ప్రసాద్ గారు అయితే దానికోసం టెన్షన్ పడుతున్నట్టు అర్థమవుతూ ఉంది, ఏమవుతుందో ఏంటో అని చెప్పి. ఇందులో గమనిస్తే కనుక మనకు కొన్ని కొన్ని హిడెన్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే షిప్పు శ్రీలంక ఫ్లాగ్తో అయితే వస్తూ ఉందన్నమాట. అలాగే మన నితిన్ గారు టీషర్ట్ అది వేసుకొని ఏజెంట్లా ఉన్నారు కదా, ఆర్హెచ్ ఏజెంట్ అదేనండి, రాబిన్ హుడ్ ఏజెంట్ అనే టైప్లో అయితే ఉందన్నమాట డ్రెస్సింగ్ కోడ్. అదంతా కూడా చూస్తుంటే నితిన్ గారు కానీ రాజేంద్ర ప్రసాద్ గారు వేసుకునే కాస్ట్యూమ్స్ వాళ్ళిద్దరూ సేమ్ ఒకే టైప్లో అయితే ఉన్నారు. మరి ఏదో పెద్ద దొంగతనానికి ప్లాన్ చేస్తున్నట్టు అయితే తెలుస్తూ ఉంది. సో మరి అది ఏంటి, దేనికోసం అనేది మాత్రం మూవీ చూస్తేనే అర్థమవుతుంది మీకు అనేలా ఉంది. కానీ ఎక్కడికక్కడ వెరైటీ గెటప్స్ అయితే వేసుకుంటూ ఉన్నారు మన రాబిన్ హుడ్ గారు, అదేనండి నితిన్ గారు. మరి మొత్తానికి అన్ని గెటప్స్ మార్చిన నితిన్ గారు దొరికారా లేదా, అసలు ఏం జరిగింది ఏంటి అనేది డిఫరెంట్గా అయితే పెట్టారు. కాకపోతే ఫన్ అయితే ఉంటుందని చెప్పి అర్థమవుతూ ఉందన్నమాట. మనకి ఎక్కడ కూడా ఫన్ తగ్గే ఛాన్స్ లేదు. అలాగే శ్రీలీల గారు ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా గ్లామర్ ఒకవైపు, డ్యాన్సింగ్ ఒకవైపు ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఈ మూవీ డైరెక్టర్ గారి విషయానికి వస్తే మాత్రం వెంకీ కుడుమల గారండి. సో అదే ఇంతకుముందు మనకి రష్మిక గారితో నితిన్ గారితో భీష్మ అని చెప్పి ఒక మూవీని తీశారు కదా, సో ఆయనే అనమాట ఈ మూవీ కూడా డైరెక్టర్. ఆయన మూవీ అంటే మాత్రం మనకి ఫన్ అనేది అదే, కామెడీ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది. అలాగే హీరో హీరోయిన్ గారి మధ్య మొత్తానికైతే లవ్ అయితే పుట్టిస్తారనమాట. సో మరి ఇందులో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కాకపోతే కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్గా చూస్ చేసుకున్నారు ఆయన భీష్మ మూవీకి కానీ, అలాగే ఇప్పుడు ఈ రాబిన్ హుడ్ మూవీకి కానీ డిఫరెంట్ కాన్సెప్ట్స్తో అయితే వస్తున్నారనమాట. మరి ఇది ఎలా ఉండబోతుందో మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బాగుంది ట్రైలర్ అయితే మాత్రం, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అదంతా బాగుందనే చెప్పాలి. సో చూద్దాం మరి నితిన్ గారి కామెడీ టైమింగ్, అలాగే మన శ్రీలీల గారి డ్యాన్సింగ్ ప్లస్ గ్లామరు, మన రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ, ఇవన్నీ కూడా అయితే ఉన్నాయి మూవీలో. ఇంకా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా అయితే మాత్రం టీజర్ ఓకే డీసెంట్గా అయితే ఉందని చెప్పాలి. సో చూద్దాం మరి ఎలా ఉండబోతుంది ఏంటి మూవీ అని చెప్పి రిలీజ్ అయిన తర్వాత రివ్యూ కూడా చేద్దాం. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.